سوديرك كالوم راهو غاندي غار చెప్పినట్టుగا ప్రజల కోసమే ఈ రాష్ట్ర సంపదని పంచుతాం ఈ రాష్ట్ర వనరుల్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే వాడతాం సంపద సృష్టిస్తాం సృష్టించినటువంటి సంపదను ప్రజలకు పంచుతాం ఆ పంచే కార్యక్రమంలో భాగంగానే ఆరు గ్యారెంటీలుగా మేము ప్రకటించినటువంటి వాటిలో ముందుగా మొదట రెండు గ్యారెంటీల్ని వెంటనే నిన్న శాసనసభ సభలో సభ్యులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒక్క రోజు కూడా గడువు ఇవ్వకుండా మహాలక్ష్మి పథకాన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి రాష్ట్ర ప్రజలకి అంకితం చేశాం అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో కూడా మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా టికెట్ లేకుండా ఉచితంగా మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటట్టుగా మేము చెప్పిన గ్యారంటీని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం చేస్తాము మేము కేసీఆర్ లాగను మూడు ఎకరాలు భూమి ఇస్తాని ఇంటికో ఉద్యోగం ఇస్తాని రకరకాల హామీలు నిరుద్యోగ భృతిస్తానని రకరకాల హామీలు ఇచ్చి మోసం చేసేట్టుగా కాకుండా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేసేటువంటి అసలు సిసలైనటువంటి ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచాం ఖమ్మం జిల్లా ప్రజానికానికి నిజంగా ఎప్పుడో పెద్దలు తొమ్మల నాగేశ్వర గారు చెప్పినట్టు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికు మార్పు కోరుకోవటమే కాదు ఆ మార్పు ప్రజాస్వామ్యం కోసం మార్పు కోరుకున్నారు ఆ మార్పు శాంతియుతంగా బతకటం కోసం మార్పు కోరుకున్నారు ఆ మార్పు ఈ రాష్ట్ర సంపదతో పాటు ఇక్కడ స్వేచ్ఛగా బతకడంతో పాటు ప్రజాస్వామ్యంగా అన్ని హక్కులు పొందేటట్టుగా ఉండటం కోసం మార్పు కోరుకున్నారు ఆ మార్పులో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లాలో 10 శాసనసభ స్థానానికి 9 శాసనసభ స్థానాన్ని అత్యధిక శాతం భారీగా మెజార్టీగా గెలిపించి ఆశీర్వదించి పంపించాం నేను ఇచ్చినటువంటి ఆశీర్వచనం వృధాగా పోనేమో అని భారీ ఎత్తున మీరు ఏ రకంగా అయితే ఖమ్మం జిల్లా నుంచి గెలిపించి పంపించారో గెలిచినటువంటి ప్రతి శాసనసభ్యుడు ఈ జిల్లా అభివృద్ధి కోసం కంకణ బద్దులై పనిచేస్తారని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం
అది నీటి పారుదల రంగం కావచ్చు లేకపోతే ఇళ్లకు సంబంధించిన సమస్య కావచ్చు భూములకు సంబంధించిన సమస్య కావచ్చు పోడు భూముల సమస్య కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కావచ్చు లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళిత గిరిజనులకు సంబంధించిన మేము ఇచ్చినటువంటి హామీలకు కావచ్చు వాటన్నిటిని పూచా తప్పకుండా మీ ఇంటికే మేము పంపించే కార్యక్రమాలు చేస్తాం ఎవరు ఏ అధికారి చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరగాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా మీరు ఈ రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వాములు కావటానికి కావలసిన అన్ని రకాల చేతులు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.